ఏమైనా ఒక్కసారి కొంచెం ముందై నిలబడదు. మనకు మద్దతుగా వచ్చినటువంటి ఫేరో నెట్వర్క్ మిత్రులు, దాని అనుబంధ సంఘాల మిత్రులు, ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు, అంబేద్కర్ సంఘాల మిత్రులకు, కళాకారులకు, ఉద్యమకారులకు పేరు పేరున ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వచ్చిన సుప్రీం ఫేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు, డాక్టర్ పగిడిపాటి దేవయ్య గారికి, మిగతా మిత్రులందరికీ రంజిత్ ఓపీర్ గారికి, మా డాక్టర్ సాబ్ ఆదాం గారికి, మా ఇంకా మిగతా చాలామంది పేరు పేరుతో ఉన్నారు, వాళ్ళందరికీ డప్పు డోలు తప్పుళ్లతో ఒక్క ధరవేయండి. మీరందరూ కూడా రేపు భవిష్యత్ ఉద్యమానికి ఇట్లనే అని వాళ్ళ గ్రామాల్లో ఇది జ్ఞాన యుద్ధం. ఏం యుద్ధం? జ్ఞాన యుద్ధం. ఈ జ్ఞాన యుద్ధాన్ని, ఈ జ్ఞాన విత్తనాలను ఫేరో నెట్వర్క్ అనే ఐడియాలజీ తెచ్చి దాన్ని విత్తనాలుగా నాటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ జ్ఞాన విత్తనాలు నాటిన ఫేరోలకు ముందుగా వందనాలు. అందరు గట్టిగా చెప్పండి. ఉంటాయి గురుకులాల్లో చదువుకున్నటువంటి బిడ్డలందరూ ఒకటై నిలబడ్డ మిత్రులారా, మీకు వందనాలు. అక్కడ చైర్లు ఉన్నాయి, కూర్చోండి. దయచేసి 10 నుంచి 15-20 నిమిషాల్లో టోటల్ కార్యక్రమం అయిపోతుంది. సార్ మాట్లాడిన తర్వాత అయిపోతుంది. మీరందరూ ఇటు కూర్చోండి. నిలబడ్డ వాళ్ళు చాలా మంది కూడా సైడ్ కూర్చోండి. అయితే ఈ 100 రోజులలో నాకు జరిగినటువంటి అనుభవాలు, తీపి గుర్తులు, చేతి గుర్తులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నింటినీ నేను మీ ముందు కొన్ని ఉంచదలుచుకున్నాను, కొన్ని చెప్పదలుచుకున్నాను, కొన్నింటిని భవిష్యత్తులో నేనేం చేయబోతున్నానే విషయాన్ని కూడా నేను 5-10 నిమిషాల్లో మీకు వివరించి చెప్తాను. ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకంటే ఈ ఫేరో నెట్వర్క్ అనేటువంటి ఈ జెండాను రూపకల్పన చేసి, దాని లోగోను తయారు చేసి, దాని జెండా నిర్మాణం చేసి, కుటుంబాలను వదిలేసి వాళ్ళు అన్ని జిల్లాలు తిరిగి నిర్మాణం చేసిన నిర్మాణకర్తలారా, మీకు వందనాలు చెప్తున్నాను. ఆ ఫేరోయిజం ఎట్లా పుట్టింది, ఎట్లా విస్తరించిందనే దాని మీద ఒక పాట రాస్తున్నాను. ఆ పాటను త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ తర్వాత ఈ ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర కమిటీ అనేది నాచారంలో నేను 14 April నాడు అంబేద్కర్ జయంతి సభకు అటెండ్ అయి ఆ సభలో నేను డిసైడ్ అయ్యాను. అప్పటికి డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్న కుమార్ గారు మాకు పరిచయం లేదు, కానీ ఆ సభలో చెప్పారు ఎవరు సార్ వాళ్ళ తమ్ముడు అని చెప్పారు. అప్పుడు పోయి ఆటగా అన్నా అని పోయాను. నేను ఆ సభలో చెప్పదలుచుకున్న విషయం చెప్పాను. నేను ఈ జ్ఞాన యుద్ధం మొదలు పెట్టాలనుకుంటున్నాను, మహనీయుల జీవిత చరిత్రను గ్రామాల్లో చెప్పాలనుకుంటున్నాను, నేటి యువతరానికి నా పాట ద్వారా చెప్పాలనుకుంటున్నాను. మనిషిగా పుట్టిన నేను, మనిషిగా పుట్టిన నేను భయపడి రూమ్లో దాక్కున్నా చనిపోతాను,
ధైర్యంగా గర్జించి నిలబడ్డా చనిపోతాడు. ఏం చేసినా మనిషి అనేవాడు చనిపోతాడు ఎప్పుడు ఒకసారి తప్ప. కానీ మనిషిగా పుట్టిన నేను భవిష్యత్ తరాల కోసం నా సర్వీస్ ఎలా ఉపయోగపడాలి, నా పాట ఎలా ఉపయోగపడాలని ఆలోచించాను. ఇది ఎవరికో కూలిపోయే పాటగా అవుతుంది, పరాగోనికి కిరాయికి పాటకు పోయేటువంటి పాటగా మిగిలిన ఆ పాట. యావత్ జాతి గుండెల్లో రక్త నర నరాల్లో ఇవ్వాలి నా పాట. అట్లా డిసైడ్ అయ్యి ఆలోచించాను. 20 సంవత్సరాలుగా కాలు గజ్జగట్టి డబ్బు వేసుకొని వెలిశాలలో మొదలైన పాట. ఎల్లమ్మ గుడికాడ మర్రి చెట్టు కింద కూర్చొని డప్పు కొట్టుకుంటూ పాడిన పాట. ఇది యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అభిమానులు సంపాదిస్తుంది ఈ పాట. ఆ పాట ప్రయాణం చేయడానికి ఊపిరి మోసి పువ్వ పెట్టి కారం పొడి మెత్తులు ఒకనాడు పెట్టింది. కాకపోతే ఇప్పుడు మా వాళ్ళు బిర్యానీ పెడుతుంది. కారం పొడి మెత్తుల నుండి బిర్యానీ పెట్టిన వాళ్ళందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. వాళ్ళ రుణాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. వాళ్ళకి తిరిగి నేనేమి ఇవ్వలేను. కానీ నా జీవితంలో ఎన్నడూ రాజు పడకుండా మాత్రం ఈ జాతర కోసం పనిచేస్తానని మాత్రం చెప్పదలుచుకున్నాను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పాట పాడారు, కానీ అది నా జాతరకు ఉపయోగపడదు. నక్సలైట్ ఉద్యమాల కోసం పాట పాడారు, నా మీద 4 కేసులు పెట్టారు మొన్న డిసెంబర్లో. పోయిన డిసెంబర్లో 15 సంవత్సరాలు తిరిగారు, పోయిన డిసెంబర్లో కొట్టివేశారు. బహుశా కేసుల్లో కూడా ఇళ్ళకి వచ్చింది సమస్య. ఆయన సాక్కు పెట్టి కేసు పెట్టారు, అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఈ 5-6 సంవత్సరాల్లో ప్రజా సమస్యల మీద గలమిట్టాను. ఇవేమి చేసినా నా జాతర కింద ప్రయోజనం చేకునేది ఏం లేదు. ఎందుకంటే 80% కాలిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేస్తే ఉపయోగం లేదు. ఎదిగే బిడ్డలకు నా పాట ఎరువుగా మారాలని అప్పుడు అనుకున్నాను నేను. కనుక నేను భవిష్యత్ తరాన్ని తయారు చేయాలనుకుంటున్నాను, భవిష్యత్ తరాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. కనుక నేను ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి సేరో నెట్వర్క్ మిత్రులకు, దాని అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, జోన్ అధికారులకు, గ్రామ మండల కమిటీ మిత్రులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెప్తున్నాను. మీరు సహకరించిన సహకారం నా జీవితంలో మర్చిపోలేని సహకారం అందించారు. నా జీవితంలో మర్చిపోలేని సహకారం నాకు అందించారు. నాకు అడుగడుగునా మీరు అండగా నిలబడ్డారు, అడుగడుగున పూలతో స్వాగతం పలికారు, అడుగడుగున హారతి పట్టారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి మొదలై ఈ హైదరాబాద్ వచ్చేదాకా పేరు పేరున నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ అన్ని జిల్లాలకు వచ్చినటువంటి మీ అందరికీ నేను మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నాను. మీరు అందించిన సహకారానికి, మీరు పలికిన స్వాగతానికి నేను సేరో నెట్వర్క్ సేరో ఇదానికి 1 నెలలో 25 రోజులు మీతో గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 1-5 రోజులు నన్ను వదిలేయాలి మీరు. ఇది నేను మాటలు చెప్పదలుచుకోలేదు. నేను మాటలు చెప్పే కళాకారుని అంతకంటే కాదు, వ్యక్తి బదులు చేసేటోని అంతకంటే కాదు. అనేక అవకాశాలు నా కళాకారుకు వచ్చినాయి, పక్కకు జరిపాను నేను. త్యాగాలు చేసే బిడ్డల కాలకాడికి పోతాను నేను, త్యాగాలు చేసే వీరుల పాదాల కాడికి పోతాను నేను. నేను అవన్నీ ఎవడన్నా నేను కొనలేడు, ఎవడేం చేయలేడు, ఎందుకు చేయలేడు. నేను నమ్ముకున్న సిద్ధాంతం, నేను ఎంచుకున్న దారి, ఇది ఒక పూల బాట, రాచబాట. నా తాతయ్య రాజ్యాంగం రాశాడు, ఎలా బతకాలో ఎలా ఉండాలో నా తాతయ్య చెప్పాడు. ఒక్కసారి ఎందుకు తిరిగి నేను అవి చూసుకుంటే చాలు. నేను కిరాయిళ్ళల్లా పరాయి కొమ్మల్లా పరాయి వాళ్ళకి పోవాల్సిన అవసరం లేదు. నా ఎజెండా ఎజెండా అంబేద్కర్ ఐడియాలజీ, నా జెండా ఎజెండా హీరోయిజమే, నా జెండా ఎజెండా ఈ సబ్బండా వర్గాల వరకు పాడమే తప్ప ఇంకో వేరే విషయమే లేదు. నెలలో 25 రోజులు నేను ఖచ్చితంగా గ్రామానికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను. నాకు 50 55 దాటిన తర్వాత నా కాళ్ళాడై చేయాడై లేదా 60 పడితే ఇంకా ఆరోగ్యం సహకరించదు, 70 పడితే ఇంకా వేరే సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్తో నేను చేయదలుచుకోలేదు. నా బాడీ ఏ రిపేర్ లేకుండా కరెక్ట్ ఉన్నప్పుడే నా పాటలు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగిస్తాను. ఎప్పుడైతే రిపేర్ కోసమో ఇంటికాడ కూర్చుంటాను, ఎప్పుడైతే రిపేర్ కోసమో అప్పుడు ఇంటికాడ కూర్చుంటాను. ఎప్పుడైతే గట్టిగా ఉన్న ఇప్పుడు ఇంజన్ ఆయిల్ అన్ని బరాబర్ రెడీగా ఉన్నాయి, ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. కానీ యుద్ధ నౌక యుద్ధ నౌక అంటారు, మీకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, నేను యుద్ధ నౌకనే, కానీ దానికి ఇంధనం పోసేది మీరే, అది మాత్రం మీరు మర్చిపోవచ్చు.
ఒక్కసారి పోలెత్తడం మర్చిపోయినా, ఒక్కసారి ఇంధనం మనుషులు మర్చిపోయారు, నడి రోడ్ లాగుతుంది ఓడోడు వచ్చి కొట్టుపడేస్తాను నేను చెప్తాను, అది మాత్రం చెప్తాను అని గుర్తుపెట్టుకోండి. నేను రెడీ కూడా మామూలు ఇంతమంది చలో అని నేను అంటాను. కానీ మీరు ఏ నౌకర వదిలేసే ప్రయత్నాలు కానీ ఏ నౌకర పనిచేసే ప్రయత్నాలు చేయొద్దు. అయితే ఈ యాత్ర ద్వారా నాకు మాత్రం ఒకటి అర్థమైంది, ఏ స్వేరో మిత్రుని నేను తప్పు పట్టను, ఏ స్వేరో మిత్రుని మీద నేను అపనిందలేను, ఏ స్వేరో మిత్రుని మీద నేను చేయను. ఎందుకు అంటే నేను కారం పడి మెక్కులు విని ఉద్యమాలు చేసిన నేను, అది నాకుంది, కారం పడి మెక్కులు విని ఉద్యమాల్లో దిగినోని కనుక ఆ అనుభవం నాకుంది. కనుక ఇవన్నీ నాకు కొత్తగా చాలా పాత అన్న, ఈ రోడ్డు బాగలేదన్నారు, ఇట్లా పోదు అట్ల పోదాం అన్నారు, ఏం కాదు ఇట్లా పోదాంపా అన్న అన్న, టైం చేయకుంటావు ఎట్లుంటావు ఇద్దరు వాళ్ళు అన్నారు, ఏం కాదు నాకు మంచిగా ఉంది మీరు ఏది పెడితే అది తింటా అన్న, ఏదో కూడా నేను ఇది కావాలి అది కావాలని నేను డిమాండ్ కానీ అట్లాంటి కానీ నేను పెట్టలేదు. కాకపోతే ఈ కల్చరల్ టీమును నడపడానికి కానీ దీనికి ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యల వల్ల కొన్ని కొన్ని సార్లు మీ సేరో నెట్వర్క్ ఏమైనా ఇబ్బంది పెడితే క్షమించండి. కానీ నేను ఎవరిని కావాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, నా మనసులో ఏమీ కూడా దాస్తూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ శరీరం యంగ్ చేసుకున్నాను, దీన్ని రేపటి వరకు మళ్ళీ వాటర్లో పెట్టి వాష్ చేసుకోవాలి, మళ్ళీ దొడుక్కోవాలి, దీన్ని పారేసుకొని ఏ స్వేరో మిత్రుడిని నేను దూరం చేసుకొని నేను ఏ స్వేరో దానికి దూరం కాను. ఆ స్వస్థత నాకుంది. అట్లే ఇండియా ప్రజాబంధు పార్టీ మిత్రులు ఒక్క మాట చెప్పగానే నోబుల్ గారు, డాక్టర్ రంజిత్ ఓపెన్ గారు, వాళ్ళ కమిటీ రాజప్రకాష్ గారు, శైలజ గారు, ఇంకా మధు గారు, ఇంకా మిత్ర బృందం చాలా మంది ఉన్నారు, అరుణ్ కుమార్ గారు, ఇంకా వాళ్ళందరూ ఉన్నారు, శిబా గారు ఉన్నారు, వారు వచ్చారు, వీళ్ళందరూ కూడా నాకు మద్దతు పలికారు. ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చారు, అంబేద్కర్ సంఘాల వారు వచ్చారు, వీళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలిపారు. మొదటి రోజు అల్లంపూడి పోగానే ఆ రాత్రి ఓ స్కూల్లో ఉంచారు డాక్టర్ ప్రసన్న కుమార్ గారు, స్కూల్లో ఏర్పాటు చేశాడు, కళాకారులందరూ ఒక్కడ ఏర్పాటు చేశాడు, నాకు రూమ్ ఇచ్చాడు అన్న, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. వాస్తవానికి కొన్ని అనుకోకుండా కొన్ని వచ్చినటువంటి ఇబ్బందులు కానీ ఒక పసిపిల్లగాన్ని కాపాడాడు, నేను చాలా సంతోషపడ్డా. ప్రసన్న మీకు వందనాలు, గట్టిగా చప్పట్లు కొట్టాయి. వారు చేయాల్సిన ప్రయత్నం అంతా చేసుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సమన్వయ లోపాలు కానీ కొన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని జరగవచ్చు, కానీ నో ఏదేమైనా ఇంత దూరం ఇంటికి వచ్చి ఈ ప్రయాణం సక్సెస్ కావడానికి కారకులైనటువంటి మీకు, ఈ జ్ఞానయాత్ర కమిటీకి నేను వందనాలు. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ రుణాన్ని. నేను మీరు ఏమిచ్చినా నేను సమాజం కోసం మరింత పనిచేయడమే తప్ప మీకు నేను ఏమి ఇవ్వలేను. నేను ముందుగానే చెప్తున్నాను, నేను 20 ఏళ్ళ ప్రయాణం జర్నీ చేయడానికి వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది నాకు ఊపిరి పోశారు. ఆ ప్రజలకు తిరిగి నేను చెల్లించేది ఏంటంటే నా టైంను, నా టాలెంట్, నా దగ్గర డబ్బులు లేవు, నా టైం టాలెంట్ షేర్ వేయడానికి ఇస్తాను, నేను తిరుగుతాననే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నేను ఇంకో మాట చెప్తున్నాను, షేరో నెట్వర్క్ మిత్రులకు నేను ఉద్యమాల్లో నేర్చుకుని ఒకటే పాఠం, నేను ఉద్యమాల్లో పోరుబాటులో నేర్చుకుని ఒకటే పాఠం, పైసలు లేవు డబ్బులు లేవని ఎప్పుడు బాధపడ్డా నాకు నవ్వొస్తుంటారు. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం నాకు 4.5 కోట్ల రూపాయల అప్పు ఉంది, నాకు తెలంగాణ సమాజం నాకు ఇవ్వాలి వాళ్ళ డబ్బులు. తెలంగాణ సమాజం నాకు 4.5 కోట్ల డబ్బులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నా పాత ఇళ్ళంతా మనిషి రూపాయి ఇచ్చినా 4 కోట్ల రూపాయలు అయితే డబ్బుల కోసం నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. అడ కూడా ఎవరో ఒక్కరిస్తే నడవాలి, ఎవరో ఒక్కరిస్తే చేయాలని నేను ఎప్పుడు ఆలోచించాను? పైసల కోసం నేను ఆలోచించను, నేను పనిచేస్తాను, డబ్బాదే వస్తుంది, అన్నదే వస్తాయి. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మినోని. మా తాత ముత్తాతో 1 కోటి రూపాయలు సంపాదించు నువ్వు ఈ ప్రపంచం ఎందుకని చెప్పలే, పాటను పట్టుకొని ప్రయాణమయ్యాను, లక్షలాది మందిని కలవగలిగాను. ఆ ధైర్యమే ఇప్పటికీ నడిపిస్తుంది. అట్టే నల్గొండకు పోతే నల్గొండ మిత్రులు, వరంగల్ పోతే వరంగల్, ఖమ్మం పోతే ఖమ్మం, అన్ని జిల్లాల మిత్రులు వాళ్ళు గుండెలకు అత్తుకున్నారు. అనుకున్నాను నేను నల్గొండకు వచ్చిన తర్వాత రోజు లెక్క పెడుతున్నాను, ఇంకా 80 రోజులుందా అనుకుంటున్నాను, ఇంకా 80 రోజులుందా అనుకుంటున్నాను. నిజంగా పైసలు ఇచ్చిన డబ్బులు ఇచ్చి గతంలో కొన్ని కొన్ని కార్యక్రమాలకు, కొన్ని సంఘాలకు, కొన్ని పార్టీలకు పాటలు పాడినప్పుడు హాఫ్ అన్ అవర్ కంటసేపు నా టైం స్పెండ్ చేసి వెనక దిగిపోయాను. సేరో ఇజానికి పాట పాడుతున్నప్పుడు అన్నం తినబుద్ధి కాలే, ఆకలే కాలే, అన్నం మూడైతుందన్న మీరు తినండి అన్నా కూడా ఆ విద్యార్థుల కళ్ళల్లో చూసుకుంటూ పాట పాడాను, ఆనందంగా గడిపాను తప్ప నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ కాలే. కాను కూడా భవిష్యత్తులు ఎప్పుడు కూడా
అట్లా కష్టాల నుంచి వచ్చినటువంటి వాడిని, వెలివాడల మెత్తుల నుంచి వచ్చినటువంటి వాడిని, ఏ పూట కా పూట కారంపడి మెత్తుల నుంచి వచ్చినటువంటి వాడిని, ఈ అనుభవాలన్నీ నా గుండె నిండా ఉన్నాయి. ఇవేవి నాకు కొత్తగా, కానీ నేను మాత్రం ఒక ఎజెండాను పెట్టుకున్నాను, నేను మాత్రం ఒక ఎజెండాను ముందు తీసుకుపోగలుగుతున్నాను. ఆ ఎజెండే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ ఎజెండా. ఆ ఎజెండే సేరోయిజం అనే ఎజెండా. ఈడ వందలాది మంది కళాకారులు ఉన్నారు, యాదగిరి మన దిలీప్ అండ్ ప్రవీణ్, సీను, యాకన్న, మిగతా కళాకారులు అందరూ, వీళ్ళందరూ కూడా తిరిగారు. శ్రావణ కళాకారులందరూ, సతీష్, వీళ్ళందరూ కూడా వేదికలు తిరిగారు. రవి, వీళ్ళందరూ వచ్చారు, అందరూ తిరిగారు. వీళ్ళందరితో పాటు ఇప్పుడు పాటబడ్డ మిత్రుడు రాంబాబుతో ఇంకా అనేక మంది కళాకారులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏ పాట పాడితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందో, ఏ పాట పాడితే అనేక మంది అమాయకులు పోయి తుపాకులు పట్టుకుని అడవులకి వెళ్ళి బలైపోయారో, ఏ పాటలు పాడితే సామాజిక ఉద్యమాలు ఈ రాష్ట్రంలో పెలిమిచ్చాయో, ఆ పాటతోటే నేను జ్ఞాన యుద్ధం చేయాలనుకుంటున్నాను, నేను జ్ఞాన సమాజం నిర్మించాలనుకుంటున్నాను. మనిషిగా పుట్టిన నేను, పుట్టుక చావు నా చేతిలో లేదు, మధ్యలో నడిచే జీవితమే నా చేతిలో ఉంది. ఎవరి కోసం బతికామనేదే చరిత్ర రాయబడతాను. ఈ మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి, అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం. ఆ సార్థకత గుర్తెరిగిన డాక్టర్ పసూరన్న నిరంతరం ఈ కార్యక్రమానికి నాకు ఆయన అంటే మనల్ని మొన్న మాట్లాడి చెప్పారు, పసుమూరి, ఆరూరి, ఏ పూరి, ఏంటిదన్నా ఈ మూడు అని అడిగారు. నాకేం అర్థం కాలేదు, ఏమో ఏంటి కాదు అని నేను అన్నాను. ఆ లేదన్న ఈ ఒక ప్రత్యేకత ఉంటుంది అని చెప్పారు, ఏ ప్రత్యేకత నాకు తెలియదు అని నేను అన్నాను. అంటే అట్లా అంత ఆత్మీయత సంబంధాలు ఉంటాయి. డాక్టర్ సుధాకర్ అన్న ఈ స్వేరోయుజానికి మొట్టమొదటి పాట రాయమని పిలిచినప్పుడు వందల సార్లు నా కోసం వ్యాస్తపడ్డాడు, నేను బాధ పెట్టాను మిమ్మల్ని అందరినీ, వందల ఫోన్లు చేశాడు, లాస్ట్ నువ్వు దొరకవని తిట్టేశాడు నన్ను, తిట్టాడు, ప్రేమతో తిట్టేశాడు నన్ను, నువ్వు దొరకవని చెప్పి తిట్టాడు. కానీ ఎన్నో రోజులు సమయం మేలేకపోయినా, కానీ నాకు ఆశ వచ్చింది, ఆశయం వచ్చింది. నాకేమనిపించిందంటే 35-36 సంవత్సరాలు ఉన్నాయి, నేను ఈ ఏజ్లో చేయకపోతే ఇంకే ఏజ్లో నేను చేయలేను కనుక 20 ఏళ్ళ నా జీవితం, ఇంకొక 20 సంవత్సరాలు ఈ కాళ్ళు రెక్కులు ఆగి ఆరోగ్యం. సారు మెసేజ్ పెట్టిన ప్రతిసారి హెల్త్ జాగ్రత్త అంటున్నాడు, హెల్త్ జాగ్రత్త అంటున్నాడు. మీ అందరి ఆశీర్వాదం, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదం ఉంది. నా ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం, నేను ఎగిరి ఇప్పటికైనా ఇలా చూడగలుగుతాను, నాకేం ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను. అట్లా 100 రోజులు నేను 100 పాటలు రాస్తానని చెప్పిన మాట ప్రకారమే నేను ఉన్నా. కానీ నేను మీకు పాడిన పాట భీమ దీక్ష వరకు మీకు పాటలు బుక్లెట్ రూపంలో నేను భీమ దీక్ష వరకు మార్చి 15 వరకు తీసుకొస్తాను. నేను మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ దీక్షలో మహనీయ స్ఫూర్తిని నింపడానికి నేను మళ్ళీ 33 జిల్లాలు 30 రోజులు నేను మళ్ళీ ఈ తెలంగాణలో తిరగదలుచుకున్నాను. నేను మీ స్వేరులను అడుగుతున్నాను, మీ స్వేర మిత్రులను అడుగుతున్నాను, జ్ఞాన భీమ దీక్షకు జ్ఞాన యుద్ధంలో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. మీరందరూ మద్దతు ఇవ్వాలి, మీరందరూ ఆదరించాలి. ఇంతకుముందు ఏపూరు జ్ఞాన యాత్రకెంత సహకరించారో అందుకు 100 రేట్ల ఉత్సాహంతో మీరందరూ కూడా పాల్గొంటే మీరు కోరుకునే ఐడియాలు ఎదురు నేను పాట రూపంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అక్క సీనియర్ స్వేరులుగా ఉన్నటువంటి వాళ్ళు, సార్తో మొట్టమొదటి కలిసి నడిచినటువంటి మిత్రులు, ఇప్పుడు కలిసి నడుస్తున్న వాళ్ళు, నూతనంగా వస్తున్న వాళ్ళు, మీ అందరు కూడా ఒక కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉండమని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. 10 కమాండ్మెంట్ చదివే నా స్వేరో మిత్రులారా, చదవడమే కాదు దాన్ని ఆచరించమనే విషయాన్ని మాత్రం నేను గుర్తు చేయదలుచుకున్నాను. తప్ప మీ త్యాగం, మీ సేవలు అమోఘమైన ఈ సమాజం కోసం నిరంతరం మీరు పోటీపడి ఆలోచిస్తున్నారు, పోటీపడి పనిచేస్తున్నారు, తప్పు లేదు అసలే. కానీ మనం అనుకున్న లక్ష్యం చాలా పెద్దది, సమస్య చాలా చిన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని టైం కన్నం నిలిచేసోమని అంత విషయం కాదు, తింటే తర్వాత హాఫ్ అన్ అవర్ గంట తింటారు, నష్టం లేదు. కానీ అనుకున్న గోల్ గొప్పది, ఆ గోల్ ముందు అన్ని చిన్నయే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని మాత్రం నేను గుర్తు చేయదలుచుకున్నాను. అట్లే దుర్గన కానీ సదన కానీ ఇంకా స్వేరో నెట్వర్క్లో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, వరంగల్ జిల్లా, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, నిర్మల్ జిల్లా, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొత్త నాయకత్వాన్ని ముందు పెడుతూ వాళ్ళు గ్రౌండ్లో ఉండి పనిచేశారు, వాళ్ళకు కూడా నేను వందనాలు చెప్తున్నాను. అట్లే కొత్తగా వచ్చిన నాయకత్వంలోకి వచ్చి ఏపూరు జ్ఞానయాత్రతో కనిపించినట్లుగా ఉన్న మిత్రులకు నేను జయభీములు చెప్తున్నాను. జెండాలు, పోస్టర్లు అతికించిన మిత్రులకు నేను వందనాలు చెప్తున్నాను. ఏ సంఘమైనా
ఏ వ్యక్తి అయినా ఏ సంఘమైనా ఇగోలతోటే అది నాశనం అవుతాయి. ఇగోల వల్లనే ఒక కుటుంబం ఆగమవుతుంది, తల్లికి తండ్రికి ఇద్దరికి పడదు ఇగోల వల్లనే. ఈ కుటుంబం కూడా అంతే, పేరు కుటుంబం అనేది ఎంత, ఏ సంఘమైనా అంతే, ఇగో ఉండడం ద్వారా ఆగమవుతుంది. సారు అనేటువంటి ఒక సింబలిక్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ సేరో సుప్రీం సేరో అనే సింబలిక్ ముందు ఆ సింబల్ నేను అనుకుంటున్నాను. సారు వస్తే నేను గట్టిగా తుమికి పారతలేకపోతే పాడిన నాకు ఉండదు. సేరో జెండా కనపడి ఐడియాలు కనపడితే కథ రావులే కదా అనుకుంటాను నేను. సారు వస్తే గట్టిగా డప్పుకుంటే అని తర్వాత నేను ఇంట్లో కూర్చునే కళాకారుని నేను కాదు. సారు ఉన్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా ఊపిరి ఆగినప్పుడే పాట ఆపుతాం తప్ప ఎవరికి భయపడదు. ఇది క్లారిటీ. ఎవరికి భయపడదు? నేను భీమ్ దీక్షలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను, నేను చెప్తున్నాను అద్భుతమైన ప్రయోగాన్ని చేయబోతున్నాను. ఆ ప్రయోగం నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. నేను నాకున్నటువంటి లక్ష్యం, నాకున్నటువంటి కాన్సెప్ట్, 16 సంవత్సరాలు వందలాది మంది కళాకారులు పాట పాడితే ఒక స్టేట్ డిపెండ్ అయింది. నాకున్నటువంటి కాన్సెప్ట్, నేను ఎవరినో కూర్చున్నామని ఎవరినో ఎక్కుద్దామని చెప్పను, కానీ బానిసత్వం లేని సమాజాన్ని నిర్మాణం కోసమే ఎప్పుడు పాట ఉంటుందని నేను మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందులో ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, జోల పడతా ఇంటికింటికి పోయి అన్నం కూడా అనుకుంటుంటాను, కానీ నేను మళ్ళీ గ్రామాల్లోకి పోతానన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఎవరి కోసం ఆపను నేను. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, జెండా ఊపుడు ఒకటి వేక మీకు వచ్చి సారు వచ్చి కనపడిపోయిందనే తృప్తి నా జీవితానికి చాలు. మిగతా విషయం అంతా సేమ్ టు సేమ్ ఖచ్చితంగా నిర్వహించి తీరుతాను. ఇదే సేరోలు, ఇదే జ్ఞానయాత్ర కమిటీ, ఇదే ఏంటది అనుబంధ సంఘం. మొన్న మా నాన్న వచ్చి ఒక ఆయన చిన్న టీజీపీ గురించి చెప్పట్లేమన్న నేను నవ్విన ఆయన మొత్తం తీసి, టీజీపీయే సర్కిల్ అయినా టీజీపీ అయినా ఇంకోటి అయినా ఇక్కడ అందరూ సేరోలమేమే, ఇంకా వేరే ఏమీ లేదు. ఈ జ్ఞానం మొత్తం పుట్టినటువంటి బిడ్డలు ఇప్పుడు మా తాత పేరే రేణుకయ్య. మా తాత పేరు చెప్పినట్టు అర్థమైంది మనోని మేమే కదా, ఇంకా దాకా సపరేట్ నా వేరే రాసుకోవాల్సిన అవసరం లేదు. చేరు అని రాస్తున్నాం అంటే నాది నాది అని చెప్పగలిగేటువంటి పరిస్థితి తప్ప ఇవన్నీ అవసరం లేదు. అవి కేవలం బాధ్యత కోసం పెట్టుకున్నాయి, బాధ్యత కోసం పెట్టుకున్నాయి. తర్వాత విశాలమైన సమాజాన్ని ఏకం చేయడం కోసం టీజీపీఏ తల్లిదండ్రుల సంఘాన్ని కూడా కట్టాలి. సేరో సర్కిల్ ఎదుగుతున్న బిడ్డలను తీసుకుపోయి రోజన్నా కూర్చోబెట్టి వాళ్ళకి జ్ఞానం అందించాలి. సేరో నెట్వర్క్ దీన్ని టోటల్ రౌండ్ అప్ చేసి దీనికి డైరెక్షన్ ఇచ్చేది కన్న తల్లి లాంటిది సేరో నెట్వర్క్ అనే సంఘం. ఏమి ఉండదు, ఇంకా ఎందుకు ఇట్లా అనుకుంటున్నామో ఏమవుతున్నామో నాకు అర్థం కాదు. సార్ ఇది మా సార్ మా పేరు చెప్పండి నాకు నవ్వుతుంది, మీ పేరు ఏంది నా పేరు ఏందయ్యా, సేరో అంటేనే మనం కదా, దీన్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు. అనేక సంఘాలు చీలికలు పేలికలైన ఆగమైన మన జాతులు, ఆగమైనటువంటి మన జాతుల్లో ఒక ఐక్యత రావాలి. కూలిపోయిన చీలిపోయిన మన జాతుల్లో ఒక ఐక్యత రావాలంటే మనం కలిసికట్టుగా ఉండాలి. సేరో అనే హీరో ఐక్యతతో ఉండాలి, అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతామనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నేను మాలావతి పూర్ణ మీద గొప్ప పాట రాస్తున్నాను. మన మిత్రులందరూ పులందేవి గురించి రాశారు, మన మిత్రులందరూ జార్జిలెట్ గురించి రాశారు, మన మిత్రులందరూ ఇంకా అనేక మంది కోసం రాశారు, ఎస్ పులందేవి గురించి కూడా రాయాల్సిందే. కానీ ఈ తరం మరో బిడ్డ అత్యంత ఉన్నతమైన శిఖరాన్నికి ఈ ప్రపంచానికి మన పేరు చాటు చెప్తున్న బిడ్డ మాలావతి పూర్ణ పాట రాసి రికార్డ్ చేసి ప్రపంచానికి చెప్పదలుచుకున్న నా చరిత్రను నా గుర్తు ద్వారా. నేను ఎవరెవరో లీడర్లు పాడాను, కానీ నా పూర్ణ కోసం నేను పాడాలనుకుంటున్నాను, అనేక మంది విద్యార్థుల కోసం పాడాలనుకుంటున్నాను. నేను గాదర్ ప్రియాంక నేను చూడలేదు, అసలు అమ్మాయి ఎవరైనా తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళ చరిత్రను మీరు భవిష్యత్తు తరాలు చెప్పాలి సోమన్న అని చెప్పి సార్ చెప్పినప్పుడు నేను గాదరి ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా అని రాశాను. నేను పూర్ణ ఆనందు అనే అడిగేయరా ఎవరెస్టు పైకెక్కి చేయకొట్టరా, చదవాలిరా కొడక చదవాలిరా నువ్వు మహనీయులవలే ఎదగాలిరా అని చెప్పి రాస్తున్నాను. ఇట్లా తల్లి తండ్రి పల్లెకు పోతే ఏముందో చెప్పడానికి వచ్చిన ఈ హైదరాబాద్లో, హైదరాబాద్కు వచ్చిన ఏ కుటుంబాలు చెడిపోలే, గ్రామీణ ఉన్న వాళ్ళే చెడిపోయారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతను పట్టణాలు పట్టించడమే నా పాత యొక్క లక్ష్యం. నా తాత అంబేద్కర్ చెప్పినట్టుగా గ్రామ పట్టణాలకు తరలండి అనే స్లోగన్ ఏదైతే ఉందో పట్టణానికి ఎందుకు రావాలో నేను పాట ద్వారా చెప్పదలుచుకున్నాను. పండుగకు ఊళ్ళలోకి పోతున్నప్పుడు నాకు బాధ అనిపించింది, ఏముంది రా పల్లెలా ఎల్లు ఎల్లని ఇల్లు ఎగతాని బతుకులు, ఏముంది రా పల్లెలా అని నేను చెప్పి నేను పాట అందుకున్నాను. నేను పల్లెను ప్రేమించొద్దు అంటలేను, పల్లెను చూడాల్సిందే, కానీ పల్లెలో మనకు బతుకు లేదు, పట్టణంలో బతుకుంది. పల్లెల్లో కులం ఉంది, పల్లెల్లో బతుకు లేదు, పల్లెల్లో ఆకలి ఉంది, పల్లెల్లో అవమానం ఉంది.
పట్టణానికి వస్తే బతుకుందని తాత 50-60 ఏళ్ల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. మీరు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు రండి అని చెప్పాడు. పట్టణానికి వచ్చిన ఏ కుటుంబమైనా బాగుపడ్డది. గ్రామాల్లో ఉండేటోడు ఇప్పటికే 30 ఏళ్లకే వారికి ముడతలు పడి ముసలి చెంపలు పడి తాగుబోతులుగా మారి ఖాతాలు పెట్టుకొని బెల్ట్ షాపులలో దాగి ఆ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా ఊరు నుంచి కూడా మొన్న సార్ ఊరికి వచ్చినప్పుడు మాట చెప్పాడు, ఏంది ఊరు ఇలా ఉందని చెప్పాడు. దాదాపు 100 కుటుంబాలు జగదిరిగుట్టకు పోయినాయి సార్, 100 కుటుంబాలు జగదిరిగుట్టకు పోయినాయి. వాళ్ళు చేసేది చెత్త పనో మున్సిపాలిటీ పనో డ్రైవింగ్ పనో ఏదో పని కానీ నేను ఏదో సంతోషపడతా అంటే అది పోగానే వెలిసాలలో ఉన్న ఏపూరి కాలనీ, జగదిరిగుట్టకు ఏపూరి కాలనీ అందరు సొంత ఇల్లు కట్టుకున్నారు. నేను చాలా సంతోషపడ్డాను. మొత్తానికి అక్కడ ఊరు కాల్ చేసిన ఇక్కడికి వచ్చినందుకు మా ఊళ్ళో బాగుపడ్డనేటువంటి తృప్తి అయితే మిగిలింది. కానీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ పిల్లలను చదివించండి, ఇక వాళ్ళు చెత్త ఎత్తిపోయింది, మీతోటి ఈ చెత్త అనేది ఆగిపోవాలి, వాళ్ళు చెత్త వద్దు, వాళ్ళ చరిత్రను రాసే బిడ్డలు కావాలని మాత్రం నేను ఊరు వాళ్ళకి చెప్పాను. ఇట్లా అనేక మందికి ఈ త్యాగాలను చెప్పేటువంటి విషయం చెప్పాను. అమ్మ నేను చదువుకోని డాక్టరు నవ్వుతానే, అమ్మానే చదువుకొని ఇంజనీరును అవుతానే, అమ్మ తల్లి తల్లి తండ్రి కంట నీరు బట్టి ఏడుస్తున్నప్పుడు ఆ కొడుకు బిడ్డ పోయి తల్లికి తండ్రికి భరోసనిస్తారు. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, స్వేరోయిజం అనే జ్ఞాన సంఘం ఉన్నది,